వైద్య విద్యను అభ్యసించారు, మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ అది ఉండేది అప్పట్లో. అఫ్ కోర్స్ మేము కూడా అనుభవించాం, కానీ అప్పటికి ఎలాంటి ర్యాగింగ్ చేశారు మీకు? ఏముంటుంది, బట్టలు ఇప్పేయమనడము, కోతులకి గమతులు ఇవ్వడం, దుమ్మగడలు చేశారు మీరు? చేస్తాం, రొటీనే కదా అది. అంటే ఎంజాయ్ చేస్తూ చెప్పాం, ఏడ్చుకుంటూ చేయలేదు. అంటే మా రోజులలో ఈవెన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు మేము పోతా ఉంటే మొత్తము ఎక్కువలు అంటారు, ఎక్కువలు అంటే బీసీస్, మామూలుగా రెడ్డిస్ వెళ్ళిన వాళ్ళు బయటికి రారు, వాళ్ళు ఏమి ఉన్నారు, కానీ ఈ ఎక్కువలు అంటే బీసీ వాళ్ళు అంటారు. ఇట్లా వస్తే అంటే గొల్లలు అట్లా ఉరికటోళ్ళు అన్నట్టు, గౌలలు ఇట్లా ఉరికటోళ్ళు. మేము జోక్ చేసుకుంటే దాన్ని వివక్ష అనుకోపోయేది, అట్లా ఉరుకుతారని మేము వాళ్ళని తప్ప అట్లా ఉరికటోళ్ళు అన్నట్టు. అంటే చిన్న వయసు వాళ్ళు పెద్దవాళ్ళు కదా. సో అట్లా అట్లాంటి అంటే దాన్ని మొత్తం కూడా అది కుల వివక్ష లెక్క చూడకుండా ఎంజాయ్ చేస్తాం. అట్లాగే ర్యాకింగ్ చేసినప్పుడు కూడా వాడు ఒక్కటి చేయమంటే మనం రెండు చేసినాడు, చేయను చేయను అని సిగ్గుపడతాడు, వాడు ఇంకా చేయమంటాడు, ఒకటి చెప్పమంటే రెండు చెప్పేస్తే ఇంకేముంటుంది. సరదాగా సీనియర్ లేక మరి మీరు ర్యాకింగ్ చేసారా? నేను చేయను సార్. ఎందుకంటే నేను ఎందుకు చేయలేదంటే బికాస్ ప్రోగ్రెస్ ఐడియాలజీ అక్కడ ఆర్ఎస్ కానీ పిడిసి వాళ్ళు చేయకపోతే, ఏబీపీ వాళ్ళు బాగా ర్యాకింగ్ చేసేవాళ్ళు. ఏబీపీ ఏబీపీ వాళ్ళు ఉండేది అక్కడ, ఏబీపీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు కదా ఏబీపీ వాళ్ళు. అంటే నేను అంటే అక్కడ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ రోజుల్లో ముచ్చుడు, ఇది 40 ఏళ్ళ కింద ముచ్చుడు, 78 అంటే కరెక్ట్ 40 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను. 40 ఇయర్స్ బ్యాక్ సమ్వాట్ డిఫరెంట్, ప్రొఫెసర్లను చూడడానికి కూడా భయపడే రోజులు ఆ రోజులు. మాకు ప్రొఫెసర్ బయట ఎక్కడ నవ్వుపడితే కథం ఫెయిల్ చేస్తాడన్నంత బాసిజం ఉండేది ఆ రోజులలో. ఈ ఎస్ఎఫ్ఐ తర్వాత ఏబీపీ వాళ్ళు ఉండేది, ఈ మొక్కన ఆర్ఎస్ పీడిఎస్, ఈ కొంచెం గ్రూపిజం బాగానే ఉండేది. ర్యాకింగ్ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు కట్టెలు పట్టుకొని చేయొద్దు అన్నట్టు తిరిగే పరిస్థితి కూడా ఉండేది. సో కాబట్టి మనం సీనియర్ అయిన తర్వాత మనం ప్రోగ్రెస్ ఐడియాలజీ కాబట్టి మనం అట్లా కట్టెలు గిట్టెలు పట్టుకోకుండా కూడా మనము ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడలేదు. మామూలుగా ఫ్రెండ్లీ మాట్లాడడం, భుజం మీద చేసిపోతే అంటే వాడు భయపడుతున్నా కూడా ఏం భయపడకి, ఏం కాదు మేమేమనం, సో ఎవరేమన్నా అన్నా కూడా వాళ్ళు ఏం చేయమంటే చేయండి అని ఆ రకంగా మోటివేట్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళం. పిఎస్ఓలకు ఎందుకు పేరు మీరు? ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పిఎస్ఓ ఈజ్ ఓన్లీ ఇన్ కేఎంసి, ఆర్ఎస్యు, పీడిఎస్యు. సో ఆర్ఈసీలో ఆర్ఎస్యు ఉండేది, పీడిఎస్యు కాకతీయ యూనివర్సిటీలు ఉండేది, మెడికల్ కాలేజీలో మాత్రం పిఎస్ఓ ఎక్కువ ఉండేది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఉండేది కానీ తక్కువ సంఖ్య ఉండేది. జస్ట్ లైక్ ఏమంటారు, రెండు కలిపి ఓ యునైటెడ్ ఫ్రంట్ లెక్క అనుకోరాదు, అవి రెండు కలిస్తే పిఎస్ఓ. పిఎస్ఓ అనేది ఓన్లీ ఫర్ ఓన్లీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరకే, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. మనం అటు కాకుండా సౌమ్యుడిగా ఉండేది కాబట్టి ఎలక్షన్లలో జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, జూనియర్ డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, ఇట్లా అక్కడ కూడా అంటే సౌమ్యుడిగా మంచిగా ఉండేది కాబట్టి అప్పటికే అందరి చేత గుర్తింపు అవడం. ఇప్పుడు పీడిఎస్ఓని పెడితే ఆర్ఎస్ఓ కొంచెం వ్యతిరేకించేటోళ్ళు, పీడిఎస్ఓలు పెడితే ఆర్ఎస్ఓ, ఆర్ఎస్ఓని పెడితే పీడిఎస్ఓ. కానీ రాజయ్య న్యూట్రల్గా ఉండేది, మళ్ళీ పిఎస్ఓలో ఉండేది కాబట్టి అందరూ ఆమోదంగా గెలుపోవడం పక్కకు పెట్టినా కూడా ఇందులోకి వెళ్ళైతే టికెట్ రావడం ఒక లెక్క, ముందుగా అభ్యర్థిగా రావడం. సో అట్లా ఆ రోజులలో కూడా ఎంజాయ్డ్ ఇన్ స్టూడెంట్ లైఫ్.